Hello, ఎవరు చెప్పుకో చూడ అక్క ఎలా ఉన్నా ఎలా ఉంటాను రొటీన్ లైఫ్ రొటీన్ జాబ్ రొటీన్ బోర్ ఏంటే చాలా అప్సెట్ అయినట్టున్నా ఇంకా సెట్ కాక ఏం సెట్ కాలేదు లవ్ సెట్ కాలేదు ఓ మంచి కుందేలాంటి కుర్రాడు దొరికాడు అని ఇప్పుడిప్పుడు లైన్లో పెడుతున్నాను వాడు ఇంకా లవ్ ట్రాక్ ఎక్కలేదు నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా మంకీ ఏంటి డాంకీ ఏ వయసులో ముచ్చుటో ఆ వయసులో తీర్చుకోవాలి అవును నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా బాయ్ ఫ్రెండ్ లేడు బోడిగుండు లేదు ఓ అక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి తప్పేంటి నీకు జడేసుకోవడం జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక నీకెవరు ట్రైనింగ్ ఇస్తారు చూడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు ఏంటి నోరు తెరిస్తే బూతులు బూతులు కాదే నీతులు ఇంకో నీతి చెప్పనా వద్దు 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 బాబాయ్ నువ్వేం చెప్పదు ఎవరు అక్కయ్య అవునా దాని నీతులు వెళ్ళక చస్తున్నా అక్క నీ కాక ఇంకెవరు చెప్పింది నీతులు అవేవో మీరే వినండి హలో చెప్పి నీతులు చాలు నాన్నగారు వచ్చారు నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా బాయ్ అమ్మా దివ్య నాన్న ఎలా ఉన్నారు మేమంతా బాగున్నాం అమ్మా నువ్వు ఎలా ఉన్నావు గుడ్ నిన్ననే నీ లెటర్ మనీ ఆర్డర్ వచ్చాయి ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటాయి సరే గానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడ వర్క్ హెవీగా ఉంది వీలు చూసుకుని వస్తాను వర్క్ సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త ఇవ్వండి మీ అమ్మ నన్ను గిచ్చుతుంది నీతో మాట్లాడుతున్నా నేను మాట్లాడతాను అన్న హలో అక్క ఎలా ఉన్నావు నా సంగతి సరేరా నీ చదువు ఎలా ఉంది చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా అరే శ్రీకాంత్ నీకు ఇంకా క్రికెట్ మ్యాన్ పోలేరా ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క ఇక్కడ ఏదో మ్యాచ్ జరుగుతుందిరా మ్యాచా ఎవరెవరికి ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ రౌడీలు ఎవరు రౌడీలు కాదక్క ఫీల్డర్స్ అనాలి స్కోర్ ఎంత చెప్పు ఓకే ఫైట్ అయ్యాక స్కోర్ చెప్తాను ముందు ఫోన్ పెట్టి హలో ఏమండి బాగున్నారా మీ టాలెంట్ కూడా ఉందా అంతా మీ వల్లే మీరు ఆ ప్రేమికులు కలిపారు నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారా నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు ఎవడి సెల్ పట్టుకోండి ఏమండి హాస్పిటల్ ఫోన్ చేయండి దేనికి అంటారంటండి అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టుడికి వెళ్ళకమని అయింది అనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటుంది కూడా మనుషులే కదండి మీరు కొట్టండి చెప్తాను అదే ఫోన్ అండి గురుడికి చాలా టాలెంట్ ఉంది ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసేస్తాను ఉంటానండి ఎవరే బక్రగాడు నేను సూర్య ఫాదర్ని ఏంటి నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంట్లో లేడు వచ్చిన తర్వాత చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టు ఏమిటండి కొత్త అలవాటు కొత్త అలవాటు ఏంటే రోజు తినేది అన్నమే కదా మీ కొడుకు రాకుండా మీరు భోజనం చేయరు కదండి వీడెవడు ఏ రోజు భోజనానికి టైంకి రాడు ఓకే హలో ఈజిప్ట్ 9848133281 మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడుగుతారే కోపడకమ్మా అక్కడ సూర్య ఉన్నాడా మీరు నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు ఏయ్ వదలు మీ నాన్నగారు సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు సెల్ ఫోన్ నెగిచి దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడికి తెలీదు అయ్యో అనుకోండి మామగారు వింటారు అంకుల్
ఆయన రాగానే ఏమైనా చెప్పాలా? కడుపు మండిపోతుందని చెప్పు. దేనికంకు? ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తారా అడగనుకో. భోజనం అది నాతో. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మజ్జిగ తాగింది, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. షూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్, మన వాడి పని. ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా, వాడి ఇంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉందే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఈవేళ? ముందు అన్నం తిన్ని చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హైడడి, ఏంటి ఈరోజు కొత్త అలవాటు? ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగ మింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నాను అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ లాపో, వారు కూడా పట్టించవే. కూర్చోరా. వద్దమ్మా, నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంటలోపు రెండు సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు. ఫోన్ చేస్తే ఎత్తమంటారా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? హిస్టూడి కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా, ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గర నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. చూసావా అయోధ్య రాముడు అన్నావు? మా మామగారు. అది సూర్య వాళ్ళ ఫాదర్. చెప్పండి అంకుల్. అంకుల్ కాదండి, నేను సూర్యని. ఏమిటి విషయం? నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారండి. ఏంటండి మీ ఉద్దేశం? మిసల్ మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి? నేను కావాలని ఇవ్వలేదంటారా, కాజేదేవ్ ఇవ్వలేదంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా, పోనీ హెల్ప్ చేస్తారా? హెల్పా? అవునండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే. ఏంటండి నా మీద మీ ఒపీనియన్? ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు. నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు. సరే పోలేని అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేనేదో మీ పెళ్ళాన్ని అయినట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అని కమాండ్ చేస్తున్నారండి. అయ్యి బాబోయ్, మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలాండి? పోనీ మీ అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఏదో ఒక కారణం పెట్టుకుని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు. అదేంటండి, మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరు? ఇంకెవరు? నీ కోడలు. విను విను. హలో, రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం, సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం, స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు. మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో, సెల్లున్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి. హలో హలో, మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ. పట్టుకుంటా పట్టుకుంటా, మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చూసావా, మీ అయోధ్యరాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. నీకు అంత ఈజీ అయితే పట్టుకోండి. ఓకే, మీరు మరీ అంత ముచ్చట పెడితే మీ సరదా నేనెందుకు కాదంటాను. పట్టుకుంటా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను. మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా? నాన్నమాటలు నమ్మద్దమ్మా. ఎలా నమ్మకుండా ఉంటానరా, ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పే నిజం ఇది. అది కాదమ్మా. నువ్వేం చెప్పదు, అన్ని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాపో. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. పట్టుకుంటాను పట్టుకుంటాను అని ఫోన్లు అనవటం కాదురా. నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో, ఆ అమ్మాయిని పట్టుకురా, నువ్వు రావే. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? ఒరే బావా, నీకు హార్ట్ చూస్తే సార్, మన చందు గారి షోప్ లో టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా బుద్ధి లేదు? ఫోన్ మేనేజ్ తెలుసు నీకు? ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభన క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తామేంట్రా? సారీ సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ అర్జున్, ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 9 8 4. ఒరే బావా, నీకు హార్ట్ చూస్తేసా, మన చందు గారి షోప్ లో టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను, ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగిలింది. రే బక్రా, మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా? నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు. నో నో, నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా? బావా ఇంట్రా బద్మాష్. ఇది మా బావ నెంబర్. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుక, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు, చెల్లి లేదు, కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడ్రా? ఏమండి, నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవుకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు చూస్తున్నానండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకు రా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ మీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్లి ఎవరి? ఆకాశవాణి చెల్లి. బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది,
చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు?